క్రైస్త లార్డ్, చేరువచ్చిన మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నా శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 17:6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సోదరులను ఆ పట్టణపు అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. క్రైస్త లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో త్వరగా మేఘవాహనముల మీద మేఘములను తన బాధతూలిగా చేసుకుని భూమి మీదకి రాబోతున్నటువంటి, లేదా మధ్యాకాశానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటి వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. హల్లెలూయా. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ త్రూ శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్. దేవుని స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఇదనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని, ఆశీర్వాదకరంగా మార్చాలి అంటే దాని అర్థం విస్తారమైన డబ్బులు మీ చేతిలో పడాలి, మీ అకౌంట్లో పడాలి, క్రెడిట్ కావాలని కాదు నా మాటలకు ఉద్దేశం. యూ షుడ్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, యూ షుడ్ ఎంజాయ్ ద గైడెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇదనమంతా దేవుడు మిమ్మల్ని నడిపించాలి. ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి వేరొక చోటికి, ఆఫీస్ నుంచి ఇలా మీరు చేసేటువంటి షార్ట్ జర్నీస్ అన్నిట్లో, ఈ దిన ప్రయాణాల్లో చేసేటువంటి చిన్న ప్రయాణాల్లో దైవ సాన్నిధ్యం మీతో కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఎవరికి దూరముగా ఉండువాడు కాదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. స్టోయిక్ లేకపోతే ఎపిక్యూరియన్ లేదు అంటే ఎథెన్స్ ఫిలాసఫీలో భాగంగా మనం చూసినట్టయితే, అక్కడ ఒక మాట నేను చదువుతాను, మనం వాటి గురించి ఆలోచించబోతున్నాం. స్తోత్రం. అపోస్తుల కార్యములు 17:28. మనం ఆయనందు బ్రతుకుచున్నాము, అనగా మనము దేవుని యందు, సృష్టికర్త యందు, థియోస్ యందు బ్రతుకుచున్నాము. వీఆర్ లివింగ్ ఇన్ హిమ్, చలించుచున్నాము, మూవింగ్ ఆర్ వాకింగ్ ఇన్ హిమ్. చలనమైన, జీవనమైన, ఉనికి అయిన, అనగా మనుగడైన, ఏదర్ ఇట్స్ ఎ లివింగ్ ఆర్ మూవింగ్, ఆర్ ఏదర్ ఇట్ ఇస్ ఎ మూవింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్తున్నారు. మీ కవులు ఉన్నారు చూసారా, కవితలు రాసినటువంటి, పొయిటికల్ ఎక్స్ప్రెషన్స్ వ్యక్తం చేసినటువంటి, మీరు అభిమానించేటువంటి మీ సాహితీవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిన మాటల్లోంచి నేను చెప్పాను. అనగా స్టోయిక్ ఫిలాసఫీని, లేకపోతే ఎపిక్యూరియన్ ఫిలాసఫీ ఏంటో, లేకపోతే ఎథెన్స్ ఫిలాసఫీ ఏంటో ఎరిగిన వాడుగా ఉన్నాడు పౌలు. అందుకనే ఈ ప్రాంతాలకి దేవుడు ఆయన్ని పంపించాడు. ఎరగని వాళ్ళని పంపించి కార్యం చేయలేడంటే చేయగలడు. మనం ఆలోచిస్తున్న మాటలకు ఉద్దేశం ఏంటంటే వీఆర్ ఇన్ హిమ్, ఆయన ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. 26, 27 వచనాలు కలుస్తున్నాయి. దాంట్లో 27వ వచనంలో లేకపోతే చివరి భాగంలో రాయబడింది, ఆయన మనలో ఎవరికి, మీకైనా నాకైనా, ఎపిక్యూరియన్స్కైనా స్టోయిక్స్కైనా, మీ యూరోపియన్స్కైనా మా ఏషియన్స్కైనా, ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాదు అంటే దాని అర్థం దగ్గరగా ఉండువాడు, వారితో ఉండువాడు. దేవుడు అందరితో ఉండాలనుకుంటున్నాడు, కానీ అందరూ దేవుణ్ణి కలిగి ఉండాలని ఆశపడడం లేదు. దేవుడు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. ఈ తలనొప్పులు దీనికి, ఒక స్వేచ్ఛా జీవితానికి సంకెళ్ళు పడినట్టుగా ఉంటుందని భావించేవాళ్ళు ఉన్నారు. కానీ దైవ సాన్నిధ్యం కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు అసలు ససలైన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం, అనుభవించగలము అనే సంగతిని ప్రజలు మర్చిపోతున్నారు. నిన్నటి ఎపిసోడ్లో మనం యేసు అనేటువంటి రాజు, దేర్ ఇస్ అనదర్ కింగ్ కాల్డ్ జీసస్, యేసు అనేటువంటి రాజు, మనమేమో మేమేమో కైసర్ సీజర్ అనేటువంటి రాజు అనుకుంటుంటే, వీళ్ళు ఈ గ్రూప్ వాళ్ళు, ఈ కల్టిక్ గ్రూప్ వాళ్ళు, కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు, ఈ జీసస్ క్రైస్ట్ గ్రూప్ వాళ్ళు, క్రిస్టియన్స్ అనబడినటువంటి వాళ్ళు, యేసు అనేటువంటి వాళ్ళ మత స్థాపకుణ్ణే
రాజుగా చూస్తున్నారు. కైసరును అంగీకరించడం వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. దే ఆర్ అపోజింగ్ సీజర్ అండ్ దే ఆర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్. కైసరును వ్యతిరేకించకుండా క్రీస్తుని అంగీకరిస్తే మాకు నష్టం లేదు, కానీ కైసరుని, కైసరు యొక్క ఆజ్ఞలను వ్యతిరేకిస్తూ క్రీస్తు అనేటువంటి మరొక రాజును గురించి చెప్తున్నారు. ఆ రాజు యొక్క మరణమో లేకపోతే ఆ రాజుకు సంబంధించిన విషయాలన్నీ మా మీద తోసేస్తున్నారు, ఇట్ ఇస్ దిస్ ఇస్ నాట్ గుడ్ అన్న విధంగా వాళ్ళు మాట్లాడారు. యేసు అనేటువంటి రాజు, యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పబడింది, యెషయా ప్రొఫెసై చేశాడు, రాజ్యభారము, ద బర్డెన్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అపాన్ హిస్ షోల్డర్స్. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన భుజాలు ఖాళీగా ఉండవు. మనుషుల భుజాలు కాడులను మోస్తున్న భుజాలైతే, దేవుని కుమారుని యొక్క భుజము, భుజములు అవి దేవుని రాజ్యాన్ని మోస్తున్నవిగా మనకు కనిపిస్తున్నాయి. రెండవది, ఆయన జ్ఞానులకు కనబరుచుకున్నవాడు, జ్ఞానులు గుర్తించినవాడు. ఈయన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మరియమ కుమారుడు ఎక్కడ, యోసేపు కుమారుడు ఎక్కడ, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత, ఏ 30 సంవత్సరాల తర్వాత రాజుగా మారబోయేవాడు ఎక్కడున్నాడు అని కాదు. కానీ వాళ్ళ పాయింట్ మీకు ఆ గ్రంథంలోని మాటలను ఆధారంగా తీసుకొని చేస్తున్న పాయింట్ కాదు. కానీ వాళ్ళ అన్ని జనులు కనుక మీకు ఆ గ్రంథంలోని ప్రవచనాలు వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయి ఉండొచ్చు. మీకు ఆ గ్రంథంలోని ప్రవచనాలు ఆ రోజుల్లో శాస్త్రులు, పరిచయలు జనరల్గా చెప్తే హేరోదు యాక్సెప్ట్ చేయడని, శాస్త్ర సమ్మతంగా, శాస్త్రపు ఆధారంగా, అంతరిక్షాన్ని ఆధారంగా జ్ఞానులు వచ్చారు, శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రులు వచ్చారు. ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని హేరోదు కన్ఫర్మ్ అయిపోయాడు. హేరోదు చరిత్రను కూడా ఆధారంగా చేసుకొని ఉంటాడు. జ్ఞానులేమో ఖగోళ శాస్త్రాన్ని, అంతరిక్షాన్ని, శాస్త్రులు లేదా పరిశీలన పడిన వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని, లేకపోతే లేఖనాలను ఆధారంగా చేసుకొని, పాత నిబంధనను ఆధారంగా చేసుకొని, హేరోదు అనేటువంటి ఆ రాజు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి రాజు, ఆయన చరిత్రను, గత చరిత్రను, మా దేశ లేకపోతే మా సామ్రాజ్యపు రాజుల చరిత్రలు పరిశీలించినప్పుడు, అలాగైతే నా సింహాసనానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని భావించి, ఈ 3 ఆధారాలను బట్టి క్రైస్ట్ ఈజ్ ద కింగ్, క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు బి ద కింగ్. ఒకవేళ క్రీస్తు రాజు అయితే రాజరికపు కుటుంబంలో పుట్టలేదు, కానీ ఆయన ఎక్కడో పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు అనేది కాదు, ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది విషయం. సరే, దేవుని స్తోత్రం, వీటన్నిటిలో కళ్ళం లేదు. 3వదిగా, జకరియా ప్రవచించినవాడు. హీ వాజ్ ప్రొఫెసైడ్ బై ద మైనర్ ప్రాఫెట్ జకరియా. మేజర్ ప్రాఫెట్ అయినటువంటి ఐజయా, పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా, చిన్న ప్రవక్త అయినటువంటి జకరియా, ఇద్దరూ ప్రవచించారు. ఒక మైనరు, ఒక మేజరు, ఒక పెద్ద, ఒక చిన్న ప్రవక్త యేసును గురించి, యేసు యొక్క రాజ్యాన్ని గురించి, యేసు యొక్క పరిపాలన గురించి, ఆయన నిరంతరము ఉండేటువంటి పాలన గురించి. హేరోదుల, ఫరోలు యొక్క కొన్ని సంవత్సరాల పరిమిత పాలన గురించి కాదు, కానీ మెస్సియా యొక్క అపరిమితమైనటువంటి పరిపాలన గురించి. హీ రైన్స్ ఆర్ హీ రూల్స్ ఫర్ ఎవర్. దేవుని స్తోత్రం. ఆయన యొక్క రాజ్యము నిరంతరం ఉంటుంది. 4వదిగా, ఆయన రాజ్యము లౌకికమైన రాజ్యం కాదని, ఏ విధంగా రోమీయులకు రాజ్యం అనుగ్రహించబడి రోమా రాజుల్లాగా, లేకపోతే హేరోదుల్లాగా, ఫరోల్లాగా అలాంటి రాజు కాదని, హీస్ అ డిఫరెంట్ కింగ్ అని మనము నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం. అంతేకాకుండా అంత్య దినముల్లో ప్రకటన గ్రంథం ఆధారంగా చేసుకొని, 19వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని, ఆయన తెల్లటి గుర్రం మీద వచ్చేటువంటి రాజు అని, గుర్రం మీద వచ్చినప్పుడు పరలోకపు సైన్యం మొత్తం స్తుతిస్తున్నటువంటి ప్రభువును, సింహాసనం మందు కూర్చున్న వారిని స్తుతిస్తున్నటువంటి ఆ సైన్యం మందు యుద్ధానికి బయలుదేరి ఆయన వెనుకాల పరలోకపు సైన్యాధిపతి అయినటువంటి, సర్వ సైన్యాధిపతి అయినటువంటి యేసు వెంట, పరలోకపు రాజు అయినటువంటి ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త లేకపోతే సమాధానపు యువరాజు అని పిలువబడినటువంటి యేసు వెనకాల వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసు అనేటువంటి మకుటము లేని మహారాజు, హృదయ సామ్రాజ్యాల్ని ఏలేటువంటి రాజును గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. పేతురు గారు లూకాసు వార్త 5వ అధ్యాయంలో, నా ఏలినవాడా, నన్ను ఏలినవాడా, మమ్మల్ని ఏలేవాడా అని
ఒక పదాన్ని ప్రయోగించాడు. మాస్టర్ అంటే యజమానుడా, అనగా పెత్తనం చేసేవాడా, ప్రభుత్వం చేసేవాడా, అధికారం చేసేవాడా, యాజమాన్యం వహించేవాడా అనేటువంటి అర్థంతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఏలుతాడు, స్తోత్రం, ఆయన ఏలగలిగిన వాడు, ఆయన వడ్రంగివాని కుమారుడు కదా, ఆయన ఎలా ఏల్తాడు అంటారేమో. గొర్రెలు కాసేటువంటి దావీదు సింహాసనం మీద కూర్చోగలిగినప్పుడు వడ్రంగివాని కుమారుడుగా ఎంచబడిన యేసు భౌతికమైన రాజ్యం కాదు. దావీదు భౌతికమైన రాజ్యం సింహాసనం మీద కూర్చున్నాడు, దావీదు కుమారుడు అనబడిన యేసు ఆత్మ సంబంధమైన సింహాసనం మీద, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, ఆసీనుడు కాగలిగిన దేవుడు, ఆసీనుడు కాగలిగిన దేవుని కుమారుడు. ఆయన తన పరిపాలనను నిరంతరము కొనసాగించగలడు. అనగా బబులోను వారి మాదీయుల, పారసీకుల, గ్రీసు దేశస్తుల యొక్క రాజ్యాలు గతించిపోయిన నెబుకద్నెజర్ కింగ్డమ్ కానీ, లేకపోతే తర్వాత వచ్చిన అలెగ్జాండ్రియన్ కింగ్డమ్ వరకు, అనగా గ్రీసు రాజుల యొక్క పాలనలన్నీ అంతమైనప్పటికీ కూడా, ఐదవదిగా వచ్చినటువంటి మానవ చేతి సహాయం లేకుండా, ఈ మాటలన్నీ నేను దానియేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. కాబట్టి యేసు అనేటువంటి రాజును గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలు రాజులందరికీ ఒక సింహాసనం ఉంటుంది, కానీ ఈయనకు అనేక సింహాసనాలు ఉన్నాయి. ప్రతి హృదయము ఆయనకు సింహాసనమే, ఆయన ఆసీనుడయ్యేటువంటి సింహాసనమే అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం దేవుని మాటలు వినాలి కనుక సమయాన్ని పాటిద్దాం. దయచేసి కాన్సన్ట్రేషన్, మీ శ్రద్ధంతా ఇక్కడ ఉంచండి. స్తోత్రం చెప్తూ, స్తోత్రాలు పలుకుతూ, మనసులో స్తుతిస్తూ, దేవుని మాటలు వింటూ, ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మీరు ఆలోచిస్తూ ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై మనం అపొస్తల కార్యములు ధ్యానిస్తున్నాం. ఇప్పటివరకు సుమారు ఒక 14 సందేశాలు 17వ అధ్యాయం నుంచి విన్నాం. ఇంకా ఒక 10 సందేశాలతో మనం 18వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. ఇప్పటివరకు అపొస్తల కార్యములు అనగా ఇంచుమించు 14 నెలల్లో మనము 17 అధ్యాయాలు కవర్ చేశాం. 14 నెలలు అంటే 2023వ సంవత్సరం మొత్తం, 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు, ప్లస్ జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి నెల అయిపోతుంది. ఈ 14 నెలల్లో మనం కేవలం 17 చాప్టర్స్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఇంకా మనకు ఒక 10 నెలలు ఉన్నాయి. 10 నెలల్లో మనం ఇక మిగిలిన చాప్టర్స్ అనగా మిగిలినటువంటి 11 అధ్యాయాలు లేకపోతే 10 అధ్యాయాలు మనం కవర్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ అపోస్తల కార్యములు ఒక్కసారి ఒక రౌండ్ వేసుకొని మనము ఈ సంవత్సరపు ఎండింగ్తో మనం ఇక్కడ అపోస్తల కార్యములు ధ్యానాలు, 2 సంవత్సరాల అపోస్తల కార్యములు ధ్యానాలు మనం ముగించబోతున్నాం. అనగా 730 మెసేజ్తో మనం ఇక్కడ ఆపబోతున్నాం. యోహాను సువార్తలో 1000కి పైగా సందేశాలు, అంతేకాకుండా అపోస్తల కార్యముల్లో 700 చిల్లర సందేశాలు, అదొక 1100, ఇదొక 700, ఇంచుమించు 1830 సందేశాలు 2 పుస్తకాల్లోనే. 1830 సందేశాలు 49 అధ్యాయాలు ఉన్నటువంటి 2 పుస్తకాల్లోంచి మనం మాట్లాడుకోబోతున్నాం అని మనం అర్థం చేసుకోవాలి. రండి, దేవుని వాక్యం లోతుగా ఉంది కనుక మనం ఎంత లోతుకెళ్ళినా మనకు కావలసిన సత్యాలు దొరుకుతూ ఉన్నాయి. ఇది వ్యాఖ్యాత యొక్క, వక్త యొక్క గొప్పతనం కాదు, వాక్యం యొక్క గొప్పతనం. వ్యాఖ్యాత యొక్క, వక్త యొక్క గొప్పతనం అనుకొని మోసపోతున్నారు, వంచబడుతున్నారు. కానీ ఇది వాక్యం యొక్క గొప్పతనం. వాడు ఎంత లోతు వెళ్ళినప్పటికీ కూడా సముద్రపు లోతును వాడు గ్రహించలేనప్పుడు సముద్రం ఎంత గంభీరమైనదండి, ఎంత అగాధమైనది, ఎంత లోతైనదని చెప్పగలడు. సముద్రం లోపలికి వెళ్ళిన నేను గొప్ప అని చెప్పుకోలేడు. సముద్రం లోపలికి నేను ఎక్కడికో ఒక చోటకి మాత్రం, పరిమిత ప్రదేశానికి మాత్రమే వెళ్ళగలను, సముద్రం అంతా నేను వెళ్ళలేను. ఒక గిన్నెలో కాస్త నీళ్లు, సముద్రపు నీళ్లు తీసుకొచ్చి సముద్రాన్ని తీసుకొని వచ్చానని నేను అనుకోవచ్చు, కానీ సముద్రంలో అంశాన్ని మాత్రం నేను తీసుకొచ్చాను, సముద్రాన్ని నేను తీసుకొని రాలేను. అలా ఎన్ని గిన్నెలతో నేను పడితే సముద్రం నేను తీసుకొని రాగలను, దరికి తీసుకొని రాగలను? అది అసాధ్యమైన కార్యమే. సముద్రం ఎంత లోతైనదో, వాక్యం అంత లోతైనది. దేవుని స్తోత్రం. తేనె ఎంత మధురమైనదో, చుంటి తేనె దానల కన్నా మధురమైనది.
దాంతో సమానమైన మాధుర్యం అనే కాదు, దానికన్నా ఇంకా అధికమైన మాధుర్యం మనం దేవుని వాక్య ఆత్మ మాధుర్యాన్ని ఆత్మ సంబంధమైన వాక్యములో మనం కనుగొనవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపొస్తల కార్యములు 17:6 బుక్ ఆఫ్ యాక్ట్స్ 17:6 అయితే వారు కనబడనందున స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి చదువుతున్నాను. 17:6 వెన్ దే కుడ్ నాట్ ఫైండ్ దెమ్ దే టుక్ జాసన్ ఇన్స్టెడ్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ బ్రదర్స్ ఇన్ హిస్ హౌస్ చర్చ్ అండ్ డ్రాగ్డ్ దెమ్ బిఫోర్ ద సిటీ కౌన్సిల్ అలాంగ్ ద వే దే స్క్రీమ్డ్ అవుట్ దోస్ ట్రబుల్ మేకర్స్ హూ హ్యావ్ టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్ హ్యావ్ కమ్ హియర్ టు అవర్ సిటీ. అది వాళ్ళ గురించి చెప్పబడిన విషయం. ఈ వాక్యం యొక్క మొదటి భాగాన్ని మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. అయితే వారు కనబడనందున, వారు కనబడనందున, చదువుదాం వాడుక భాషలో. వారు అక్కడ ఆన్ ద స్పాట్లో అనగా తెసలోనికలో కనిపించకపోయేసరికి, ఎక్కడైతే ప్రజలు విశ్వసించారో, ఎక్కడైతే ప్రజలు ప్రభువుని ప్రభు వాక్యాన్ని సమ్మతించారో, ఏ సమాజ మందిరాన్ని ఆధారంగా చేసుకుని సువార్తీకరణ జరిగిందో అక్కడ ఆ ప్రదేశంలోనే జరిగినటువంటి విషయం. అక్కడ వారు కనబడనందున ప్రపంచాన్ని కలవరపరిచిన, మన ప్రపంచాన్ని కలవరపరిచినటువంటి, ప్రశాంతమైన మన ప్రపంచాన్ని కలవరపరిచినటువంటి ఈ మనుషులు ఇక్కడికి వచ్చారు. అంటే దాని అర్థం ప్రశాంతమైన కొలను లాంటి మన మనసుల్లో, మన ప్రపంచంలో, మన సమాజంలో, మన సమాజ మందిరంలో వీళ్ళ పిచ్చి మాటలు చెప్పి, వీళ్ళ సువార్త అనబడిందని చెప్పి, వీళ్ళ అన్య దేవతల ప్రచారము చేసి కలకలం చేశారు, అనగా డిస్టర్బ్ చేశారు, తరంగాలు వచ్చేటట్టు చేశారు, అనగా ప్రశాంతమైనటువంటి తటాకాన్ని మీటినట్టుగా, తటాకపు తనువును మీటినట్టుగా మీటారు వీళ్ళు. వీళ్ళు చేసిన పని వల్ల దే ట్రబుల్ ద వాటర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలనాడు యోహన్ సువార్త 5 బెతెస్ద కోనేరు దగ్గర ఆయా సమయమునందు దేవుని దూత, ఒక దూత, వన్ ఏంజెల్ ఆఫ్ ద లార్డ్, ప్రభువు పంపించేటువంటి దూత దిగి నీళ్లను కదిలించడం కలదు, కదిలిస్తూ ఉండేది, కదిలిస్తూ ఉండేవాడు. అలా కదిలించడం దాని ఫలితంగా కొన్ని స్వస్థతలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ దేవదూతల లాంటి వారు, దేవదూతలు అనబడిన వాళ్ళు అనగా పౌలు, సీల మరియు డాక్టర్ లూకా, తిమోతి, ఈ నలుగురు, లేకపోతే వాళ్ళిద్దరు తీసేసిన పౌలు, సీల అనబడిన వాళ్ళు బెతెస్ద కోనేటి దగ్గర ఒక దేవదూత, కానీ ఇక్కడ దేవదూతల లాంటి ఇద్దరు దేవుని సేవకులు. వెన్ దే ట్రబుల్ ద వాటర్స్ the Jewish people were troubled, but those converts, new believers, newcomers, they were healed. Devani stotram, hallelujah. Veellu neelanu kadilinchadam kontha mandiki kalavarani kaliginchindi, kontha mandiki kristulo nemmadini kanugunela chesindi. Idi manamu aalochinchatu vishayalu. Devani stotram, hallelujah. Vaaru kanabadanandunna. మన టైటిల్ ఆత్మీయ అంధులు, స్పిరిచువల్లీ బ్లైండ్. ఆత్మనేత్రాలు ముయ్యబడిన వాళ్ళు, మనోనేత్రాలు ముయ్యబడిన వాళ్ళు. దేర్ ఐస్ వర్ క్లోజ్, వారి కన్నులు ముయ్యబడ్డాయి, వారి కన్నులు ముయ్యబడినాయి. ఆ కన్నులు ముయ్యబడిన దాని ఫలితంగా సేవకులను కనుగొనలేకపోయారు. పని పాట లేని వాళ్ళని కొంతమందిని కనుగొన్నారు, 5 రాయబడింది. కానీ క్రీస్తు సేవకులను కనుగొనలేకపోయారు. క్రీస్తు సేవకులను క్రీస్తు మరుగు చేశాడు. వాళ్ళు గుడ్డివాళ్ళ, పూర్ణమైన గుడ్డివాళ్ళ,
లేకపోతే పాక్షిక గుడ్డివాళ్ళ అనే విషయం మనకు తెలియదు. కానీ వాళ్ళు భౌతికమైన గుడ్డివాళ్ళు కాదు. భౌతికంగా కూడా ఎవరిలో కొంతమందికి పాక్షికమైన గుడ్డితనం కూడా ఉండుండొచ్చు. కానీ ఆత్మీయ పాక్షిక పూర్ణ గుడ్డితనముతో ఉన్నటువంటి వాళ్ళు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినునుగాక, ఆత్మ చూపు సంగతులు ఆత్మీయ నేత్రములు కలిగిన వాడు చూచునుగాక. ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు వినునుగాక. ఎలాగో అలాగే ఆత్మనేత్రములు తెరవబడిన వాడు ఆత్మ చూపు సంగతులను చూచునుగాక. ఆత్మ చూపించేటువంటి సంగతులను మనం చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ అంధులు, ఈ ఆత్మీయ అంధుల గురించి నాలుగు విషయాలు. ఈ రోజుల్లో కూడా చాలామంది స్పిరిచువల్లీ బ్లైండెడ్ పీపుల్ ఉన్నారు, స్పిరిచువల్లీ బ్లైండెడ్ ప్రీచర్స్ ఉన్నారు, స్పిరిచువల్లీ బ్లైండెడ్ ఎల్డర్స్ ఉన్నారు. దేవుని వాక్యంలో రాయబడింది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఏమవుతుంది? ఇద్దరు కలిసి గుంటలో పడతారు, వాళ్ళు గమ్యాన్ని చేరుకోలేరు. గుంట అనేది గమ్యం కాదు, అనేక గుంటలు దాటి గుంటల్లో పడకుండా దాటుకొని, ఒట్టి గుంట అయినా నీళ్ల గుంట అయినా వాటిని దాటుకొని మనం గమ్యాన్ని చేరాలి. గుంటలో పడిపోతే గుంటనే గమ్యం అనుకుంటా ఉంటే నీకు బహుమతి వచ్చే అవకాశం లేదు. నీకు బహుమతి రావాలంటే కొన్ని అడ్డులు, కొన్ని ఆటంకాలని, కొన్ని గుంటలను తప్పించుకొని, కొన్ని మెట్టలను తప్పించుకొని, కొన్ని పర్వతాలను తప్పించుకొని, కొన్ని సముద్రాలని దాటుకొని, కొన్ని నదులను దాటుకొని, యూ షుడ్ రీచ్ యువర్ డెస్టినేషన్ అట్ ఎనీ కాస్ట్. ఏ విధము చేతనైనా నువ్వు ఎలాగైనా సరే నువ్వు నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి. తాబేలు మరియు కుందేలు యొక్క కథలో తాబేలు ఏదో ప్రయత్నం చేయలేదు, కానీ తాబేలుకు అలాగని ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, కుందేలుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. చాలాసార్లు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డేంజరస్. దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే చేరాల్సిన గమ్యస్థానాన్ని మనం చేరుకోలేకపోతున్నాం. నన్ను నేను నమ్మితే నేను గమ్యస్థానాన్ని నిత్య జీవం చేరుకోలేను. నజరేయుడైనా యేసును నమ్మితే నిత్య జీవాన్ని నేను చేరుకోగలను. దేవుని స్తోత్రం. ఆత్మీయ అందులు నెంబర్ 1, 17వ అధ్యాయము 2-3 వచనాల్లో మనకు రాయబడింది, కలిసి ఉన్నాయి కనుక మనం చదువు. కనుక పౌలు తన వాడుకు చొప్పున సమాజపు వారి దగ్గరికి, అనగా సమాజ మందిరపు వారి దగ్గరికి, తెసలోనికలోని సమాజ మందిరపు వారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే సమాజ మందిరంలోనికి వెళ్ళి, 17వ అధ్యాయము 10వ వచనంలోగా సమాజ మందిరంలో ప్రవేశించి, వాళ్ళు సమాజ మందిరములోనికి ప్రవేశించి అని కూడా తరచుమచ్చు. క్రీస్తు యేసుక్రీస్తు మెస్సీ అనబడిన క్రీస్తు క్రిస్టోస్ శ్రమపడి, సిలువలో శ్రమపడి, మృతులలో నుండి అనగా 3 రోజుల మరణ అనంతరం, అనగా మరణాన్ని జయించి లేచుట, ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్. నేను మీకు ప్రచురము చేయు యేసే లేఖనముల్లో నుండి దృష్టాంతములు విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. దేవుని స్తోత్రం. ఒకటి, వారు కనుగొనలేకపోయారు. ఆత్మీయ అందులు లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తును కనుగొనలేకపోయారు. లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తును కనుగొనలేని వాడు వాడంత అంధుడు మరొకడు లేడు. లేఖనాల్లోంచి ఏవో చారిత్రక సత్యాలు, ఏవో శాస్త్రీయమైన సత్యాలు ఇవి తెలుసుకోవడం కాదు, క్రీస్తును కనుగొనాలి. లేఖనముల్లో కథానాయకుడైన క్రీస్తును కనుగొనప్పుడు నువ్వు చేసేటువంటి వెతుకులాట, అన్వేషణ, పరిశోధన ఇవన్నీ వ్యర్థమే. యు షుడ్ ఫైండ్ జీసస్. లేఖనాల్లో క్రీస్తును కాకుండా వేరే వేరే వ్యక్తులను కనుగొన్నవాడు లేఖనాల్ని మానవ దృక్పథంలో సమీపిస్తున్నాడనే కానీ దైవికమైన దృక్పథంలో సమీపించడం లేదని అర్థం చేసుకోవాలి. వి హ్యావ్ టు మీట్ క్రైస్ట్ ఇన్ ద స్క్రిప్చర్స్. లేఖనాల్లో మనం క్రీస్తును కనుగొనాలి. లేఖన అరణ్యములో ఎక్కడ చూసినా క్రీస్తును మనం చూడగలం, అన్ని విధాలుగా మనం క్రీస్తును చూడగలం. దేవుని స్తోత్రం. కనుగొనలేకపోయిన వారు అందులైనటువంటి వారు, ఆత్మీయ అందులైన వారు. అపొస్తల కార్యములు 17వ 4వ వచనంలో మనం గమనించినది, ఆత్మీయ అందులుగా ఉండి సువార్త ద్వారా
సువార్త అనేటువంటి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా, అనగా ఆత్మీయ శస్త్రచికిత్స చేసేటువంటి పరికరం ద్వారా ఆత్మీయ కన్నులు తెరవబడిన వాళ్ళు వాళ్ళు కలుసుకున్నారు. ఒకటి కనుగొనలేకపోయారు అందులో, రెండవది కలుసుకోలేకపోయారు అందులో. కనుగొనలేకపోతున్నటువంటి, కలుసుకోలేకపోతున్నటువంటి, సహవసించలేటువంటి అందులో అనేకమైన వాటిని మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యములు 17:5 చివరి భాగంలో వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి, అనగా కలహాన్ని రేపి కలహ ప్రియులుగా ఉన్నవారు, కలహించిన వారు, అందులైనటువంటి మార్గదర్శకులైనటువంటి ఆత్మీయ అందులైన వారు ఎలాంటి వాళ్ళు? ఒకటి కనుగొనలేకపోయిన వారు, రెండవది కలుసుకొనలేకపోయిన వారు, మూడవది కలహించిన వారు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 17:7 వీరందరూ కేకలు వేశారు. ఒకసారి అరిచి గమ్ముకున్నారని కాదు, ఒకసారి చెప్పారని కాదు, ఒక్కసారిగా కేకలు వేశారు. వాళ్ళ యొక్క అరుపులు ఎక్కువైపోయినాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మీయ అందుల యొక్క లక్షణాలు కొన్ని గుర్తించాలి. భౌతికమైన అందుల్ని మనం సులభంగా గుర్తించవచ్చు, వాళ్ళు మనలాగా చూడలేరు, వాళ్ళ యొక్క కర్ర సాయంతో అటు ఇటు తడవలాడుతూ తిరుగుతారు, ఎవరో ఒకరి సహాయం కోసం కూడా ఎదురు చూసి అనుభవం ఉంది. కానీ ఆత్మీయ అందుల్ని, హౌ టు రికగ్నైజ్ ద స్పిరిచువల్లీ బ్లైండ్, దే కుడ్ నాట్ ఫైండ్ ద ట్రూత్ ఆర్ ద మెసెంజర్స్. రెండవది, దే కుడ్ నాట్ మీట్ ద పీపుల్ ఆఫ్ గాడ్. మూడవది, దే కుడ్ నాట్ బీ అట్ పీస్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలతో సమాధానంగా ఉండలేకపోయారు, కలహించిన వారు. నాలుగవదిగా, కేకలు వేసిన వాళ్ళు. నెమ్మది లేక గేరాసేనుల దేశములో సమాధుల్లో కేకలు వేసినటువంటి ఆ దెయ్యం పట్టిన వాళ్ళలాగా కేకలు వేస్తున్నవారు, పూనకం వచ్చినట్టుగా మత ఉన్మాదముతో నిండిన వారుగా ఉన్నట్టు వారి పరిస్థితి. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఆత్మీయ అందులుగా కాకుండా ఆత్మీయ నేత్రములు తెరవబడిన వారుగా ప్రభు సహాయాన్ని కోరి ప్రభా మా కనులు తెరవమని అడుగుతూ మనం ముందుకు సాగుదాం. అలా మనం ప్రార్థించినప్పుడు ప్రభు మన ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆయన చూపించాలి అనుకున్న వాటన్నిటిని మనం ఖచ్చితంగా చూడగలచ్చు. ఆత్మీయ అంధత్వం నుంచి బయటకు వచ్చి ఆత్మీయ కన్నులు వెలిగింపబడిన అనుభవంలోకి వద్దాం. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400 4. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.